హల్ ఫోర్స్ లో మరి ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలో అడుగుపెట్టబోతున్న చిన్నారులందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ మరి కోవిడ్ సందర్భంగా మీరందరూ కూడా ఇళ్లలోనే ఉంటూ మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. మరి ఈ సందర్భంగా కాలేజీలో ఎప్పుడు స్టార్ట్ అయితే అనేది ఇంకా మనకు గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, జూనా జూలై ఆగస్ట్ అన్న క్లారిటీ లేదు. మరి ఈ సందర్భంగా ఇప్పటికే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 to 45 డేస్ పరీక్షలు అయిపోయిన తర్వాత రిలాక్స్ అయ్యారు కాబట్టి ఎక్కువ రోజులు ఏమీ చదువు లేకుండా రిలాక్స్ అవ్వడం అనేది కూడా మరి మనం మళ్ళీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో వెనుకపోయే అవకాశం కూడా ఉంటుంది. చదువు లేకుండా ఊరికినే టైం పాస్ చేయడం వల్లనే కూడా స్ట్రెస్ స్ట్రెయిన్ పెరిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి మరి మిమ్మల్ని ఆ స్ట్రెస్ స్ట్రెయిన్ నుంచి దూరం చేస్తూ మీ యొక్క లక్ష్యం దిశగా మెల్లమెల్లగా అడుగులు వేయించడానికి ఆల్ ఫోర్స్ మరి ఒక ప్రయత్నం చేస్తుంది. మీకు ఈ రోజు నుంచి రెండవ సంవత్సరం ఈ యొక్క క్లాసులను ఒక్కొక్కటిగా మరి మన యూట్యూబ్ ఛానల్ని మనం లాంచ్ చేయడం జరిగింది. అందులో మేము లింక్ మేము పంపిస్తాము మీకు వాట్సాప్ల ద్వారా. ఆ క్లాసులు వింటూ మీరు మెల్లమెల్లగా సెకండ్ ఇయర్కు అడుగులు వేయాలని చెప్పేసి కోరుతున్నాం. ముందుగా ఈ రోజు నుంచి మనం ఇంగ్లీష్ క్లాసులు స్టార్ట్ చేస్తున్నాము. ఇంగ్లీషే కదా అని లైట్ తీసుకోవాల్సిన అవసరమేం లేదు. ఇంగ్లీష్ను కూడా పరిపూర్ణంగా మీరు హాలిడేస్లో పూర్తి చేసుకున్నట్లయితే మెల్లమెల్లగా మనం ఆప్షనల్ సబ్జెక్ట్స్ వెళ్ళొచ్చు. ఈవెన్ సెకండ్ ఇయర్లో గవర్నమెంట్ అతి తక్కువ రోజులు క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మనం ఆన్లైన్లోనే పూర్తిగా సిలబస్ కంప్లీట్ చేసుకునే అవకాశం కూడా ఉంది కాబట్టి మరి పిల్లలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి చాలా మట్టుకు మారుమూల ప్రాంతాల్లో ఉన్న చిన్నారులు కూడా ఉండి ఉంటారు, మీకు నెట్ ఫెసిలిటీ అవన్నీ కొంచెం ఇబ్బంది కావచ్చు, కానీ రాబోయే రోజుల్లో ఇది కంపల్సరీ అవుతున్నది కాబట్టి ఇప్పటికైనా ఏదో ఒక ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకొని ఇది మీ బాధ్యతగా అంటే ఎస్కేప్ కావడానికి మార్గం ఎన్నైనా ఆలోచించవచ్చు. ఎస్కేప్ కావడం కాకుండా మీరు ఇది బాధ్యతగా మీరు ఈ క్లాసు వినాలి. తర్వాత మీకు ఎక్కువ స్ట్రెయిన్ కాకుండా బోర్గా లేకుండా కూడా మనం ఓన్లీ 30 to 40 మినిట్స్ క్లాస్ లెసన్స్ మాత్రమే మేము మీకు పంపిస్తున్నాం కాబట్టి వాటిని విని అర్థం చేసుకోండి. ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్లో మీకు మన లెక్చరర్స్ ఇంగ్లీష్ లెక్చరర్స్ నేమ్స్ వారి ఫోన్ నెంబర్స్ కూడా మేము మీకు గ్రూప్లో పెట్టుతున్నాము. మీరు ఎట్ ఎనీ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఫ్రీ టైం, జనరల్లీ కొద్దిమంది లెక్చరర్స్ ఇప్పుడు స్పాట్ వాల్యుయేషన్ వెళ్తున్నారు కాబట్టి ఆఫ్టర్ 5 o'clock మీరు ఫ్రీ ఉన్న సమయంలో ఆ లెక్చరర్స్కి కాల్ చేసి మీరు డౌట్స్ నోట్ క్లారిఫై చేసుకోవచ్చు. తర్వాత వాట్సాప్ గ్రూప్లలో దీనికి సంబంధించిన మెటీరియల్ సినాప్సిస్ నోట్స్ను కూడా మేము మీకు గ్రూప్ ద్వారా పంపిస్తాము. అట్లాగే కొన్ని వర్క్షీట్లు అసైన్మెంట్లు కూడా మేము గ్రూప్ ద్వారా పంపిస్తాం కాబట్టి 45 నిమిషాలు క్లాసులు వినడం, ఇంకొక 1 hour చెప్పిన దాని గురించి కొంచెం మీరు ప్రాక్టీస్ చేయడం ఎక్సర్సైజ్ చేయడం లాంటివి పెట్టుకున్నట్లయితే అసలు కాలేజ్ స్టార్ట్ అయ్యేసరికి మనం ఒక 30% పోర్షన్ కంప్లీట్ చేసుకొని ఈ రాష్ట్రంలో మిగతా ఇంటర్మీడియట్ పిల్లలందరికంటే ఆల్ ఫోర్స్ పిల్లలను మరి ముందు ఉంచాలన్న మా ప్రయత్నంలో మీరు కూడా పాలు పంచుకున్నట్లయితే తప్పకుండా మనం రాబోయే రోజుల్లో ఈ కోవిడ్ని పక్కన పెట్టి మరి అన్ని రిజల్ట్స్లో మళ్ళీ మనం ముందుండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము.